హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుం. సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్ ముందుగా ఇవాళ ఆగస్టు 17వ తేదీ 2024 అండి. సో ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే సో మనకు సోషల్ మీడియాలో ఏజెంట్లు మోసం చేశాడు, మేము ఫలానా చోట ఉన్నాము రక్షించండి అని చెప్పి చాలా వీడియోస్ మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నామండి. సో ఇది బయట దేశాల్లో కాకుండా లోకల్గా ఇండియాలో కూడా ఏజెంట్లు చేస్తున్న మోసాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియాకి సంబంధించి ఏజెంట్లు రకరకాలుగా మోసాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ముసనాద్ అని చెప్పి ఒక డొమెస్టిక్ వర్కర్లకి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, దీనికి సంబంధించి కూడా చాలామంది మోసాలు చేస్తూ ఉన్నారండి. సో ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఎలా చేయాలి, ఒక ఇన్ కేస్ మనకు కూడా మన పేరు మీద ఏదైనా అగ్రిమెంట్ చేసి దాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడు ఏమైందంటే, ఒకప్పుడు ముంబై ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి చేతి నిండా పని ఉండేది. ఫ్యామిలీ వీజాలు, టూరిస్ట్ వీజాలు, బిజినెస్ వీజాలు అన్నీ వాడే స్టాంపింగ్ చేసేవాడు, మంచిగా డబ్బులు సంపాదించేవాడు. ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే విఎఫ్ఎస్ వచ్చిందో వాడికి ముంబై ఏజెంట్లకి వర్క్ తగ్గిపోయింది, ఓన్లీ వర్క్ వీజాలు మాత్రమే స్టాంపింగ్ చేయాలి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది ఏజెంట్లు ఫ్రాడ్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా రిక్రూట్మెంట్ ఆఫీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, డ్రైవర్ ఉద్యోగం కావాలని చెప్పి మన పాస్పోర్ట్ వాడికి పంపిస్తే ఇమీడియట్లీ మన పేరు మీద వాడి ఆఫీస్ పేరు మీద ముసనాద్ అనేది లాక్ చేస్తాడు. సో మనం వేరే కంపెనీకి ఒకళ్ళ చేసేదానికి ఛాన్సే లేదు, అలా చేసుకుంటారండి. సో ఎప్పుడైతే అతను ముసనాద్ అగ్రిమెంట్ చేస్తారో, సో మనకు అతని దగ్గర వీసా తీసుకోము ఏం లేదు, మనం వదిలేస్తాము, తర్వాత మనకి ఒక 2 నెలలకో 3 నెలలకు మన వాళ్ళు వేరే వీసా ఏదైనా ఇస్తారు, అప్పుడు ముసనాద్ చేస్తే అది మనకు అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ వాడి కంపెనీ పేరు మీద ముసనాద్ అయి ఉంటుంది. సో ఇప్పుడు అతను డిలీట్ చేయాలి, డిలీట్ కోసం మళ్ళీ వాడికి ఫోన్ చేస్తే లేదు నేను నా కంపెనీకి ముసనాద్ చేయాలి, నాకే ఒకళ్ళు చెయ్యి లేదని డిలీట్ చేయను, లేదా డిమాండ్ డబ్బులు డిమాండ్ చేస్తారు. ఈ విధంగా రకరకాలుగా మన పాస్పోర్ట్ కాపీ జిరాక్స్ ఉంటేనే, సో ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకు పాస్పోర్ట్ కాపీ ఫోటో ఉంటే చాలు వాళ్ళు ముసనాద్ చేసి కావాలనే ఈ విధంగా చేస్తూ ఉన్నారండి. సో రీసెంట్గా ఇస్మాయిల్ ఎంటర్ప్రైజెస్, ఇది ముంబైలో ఉంటుంది, సో వీళ్ళు కూడా ఇలాంటి ఫ్రాడ్లు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను సాధారణంగా ఎవరి గురించి కూడా బ్యాడ్గా చెప్పామండి, కానీ ఇస్మాయిల్ ఎంటర్ప్రైజెస్ గురించి ఒక 10 కేసులు నేను చూశాను. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరిదైనా పాస్పోర్ట్ దొరికిందా ఇమీడియట్లీ వాడి పేరు మీద ముసనాద్ చేస్తాడండి. సో ముసనాద్ చేస్తే ఎప్పుడో ఒకసారి సంవత్సరానికో 6 నెలలకో వాడితే మనకు అవసరం ఉంటుంది, ఫోన్ చేసి డిలీట్ చేయరా బాబు అంటే లేదు నేను చేయను, నాకు ఒక 3000 ఇవ్వు 4000 ఇవ్వు అని చెప్పి డిమాండ్ చేస్తారు. రీసెంట్గా నేను కూడా వేరే ఒక పాపం మన ప్యాసింజర్ ఉంటే ఆయన ఫోన్లో మాట్లాడి 3000 రూపాయలు డబ్బులు తీసుకున్నారండి, ఫాల్తుగా ఊరికి అనవసరంగా డబ్బులు తీసుకున్నారు. ఈ విధంగా మీ పాస్పోర్ట్ కాపీ దయచేసి ఎవరికి పడితే వాడికి ఉద్యోగాలు కావాలని చెప్పి వారికి పాస్పోర్ట్ కాపీ దయచేసి ఎవరు కూడా సెండ్ చేయొద్దండి. సో ఇన్ కేస్ మీరు పాస్పోర్ట్ పంపించాలన్నా కూడా మీ పాస్పోర్ట్ నెంబర్ని కొంచెం బ్లర్ చేయండి. సో పాస్పోర్ట్ నెంబర్ కనిపించకుండా పాస్పోర్ట్ పంపించండి. సో మీ ఏజ్ చూసుకోవాలి, పాస్పోర్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ అవన్నీ అందులో ఉంటాయి, పాస్పోర్ట్ నెంబర్ మాత్రం వాడికి ఇవ్వద్దండి. సో ఇది కొంచెం జాగ్రత్త వహించండి. సరే ఆల్రెడీ అయిపోయిందండి, నాకు ఏజెంట్ సతాయిస్తా అన్నాడు, ముసనాద్ చేసి డిలీట్ చేయట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి? సో ఇక్కడ మీకు 2 ఆప్షన్లు ఇస్తాను. సో వాడు డిలీట్ చేయట్లేదు, డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉన్నారు, 10000 20000 అడుగుతూ ఉన్నాడు, అలాంటి సిచ్యువేషన్లో సో మీరేం చేస్తారంటే, నేను మీకు ముంబై కాన్సులేట్, సౌదీ కాన్సులేట్ ముంబై ఉంది కదా, నేను నెంబర్ డిస్ప్లే పైన ఇస్తానండి, ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు చేయొద్దు, మీ కఫీల్ ఎవరైతే ఉన్నారో సౌదీ అరబీ మాట్లాడాలి. సో అతనితో ఫోన్ చేయించండి, ఫోన్ చేసి ఫలానా ఎంటర్ప్రైజెస్ వాడు, ఫలానా కంపెనీ వాడు, సో మీ ప్యాసింజర్ పేరు చెప్పేసి ఇతని పేరు మీద ముసనాద్ చేశాడు, కావాలని డిలీట్ చేయట్లేదని చెప్పి ఒక్క కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ వాడి లైసెన్స్ క్యాన్సిల్ అయిపోద్ది, లేదా వాడు ఇమీడియట్లీ ఎంబసీకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇమీడియట్లీ వాడు డిలీట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. లేదు అంత ధైర్యం మాకు లేదండి, మాకు కఫీలు సపోర్ట్ చేయలేదు, కఫీలు అరబిక్లో మాట్లాడే ఛాన్స్ లేదంటే మీ పాస్పోర్ట్ని చింపేసేయండి, డ్యామేజ్ చేయండి, లేదా వాటర్లో వేసేయండి. అప్పుడు డ్యామేజ్ పాస్పోర్ట్ కింద మీరు తత్కాల్లో అప్లై చేసి మరొక 10 రోజులు 10-12 రోజులు కొత్త పాస్పోర్ట్ తీసుకోండి. కొత్త పాస్పోర్ట్ నెంబర్ చేంజ్ అయిపోద్ది, దాని ద్వారా ముసనాద్ చేసుకొని మీరు సౌదీ అరేబియాకి వెళ్ళొచ్చండి. సో ఇలాంటి ఫ్రాడ్లు జరుగుతున్నాయి ఇండియాలో. ముఖ్యంగా దయచేసి ఎవరికి పడితే వారికి మీ పాస్పోర్ట్ కాపీ జిరాక్స్ ఇవ్వద్దండి. సో ఎందుకంటే నేను ఇలాంటి కేసులు మంత్లీ 30-40 చూస్తూ ఉంటాను. వీసాలు తీసుకుంటున్నారండి, సౌదీ నుంచి వీసాలు అయితే వస్తున్నాయి, మెడికల్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే వకాలా చేస్తున్నామో వకాలా సమయంలో వేరే వాళ్ళ పేరు మీద ఆల్రెడీ ముసనాద్ అయి ఉంటుంది. సో ఈ విధంగా దీన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఏజెంట్లు, కొంచెం జాగ్రత్త వహించండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది ఏజెంట్లు ఏం చేస్తారంటే మోఫా నెంబర్ ఇస్తారండి, మోఫా నెంబర్తో మోఫా
సైట్లోకి వెళ్ళేసి వీరు ఫోటో ఉంటుంది, మోఫా నెంబర్ వస్తుంది, అది ఇస్తేనే అదే స్టాంపింగ్ అయినట్లు వీళ్ళు ఫీల్ అవుతారండి. మోఫా నెంబర్ ఏముంది, 2000 రూపాయలు డబ్బులు ఇస్తే ముంబైలో ఏ ఏజెంట్ అయినా మోఫా నెంబర్ ఇచ్చేస్తారు. సో అలా కాదండి, వీసా నెంబర్ రావాలి, వీసా నెంబర్ ఇష్యూ అవ్వాలి. వీసా నెంబర్ వచ్చిందంటేనే మీకు స్టాంపింగ్ అయినట్లుగా. సో వర్క్ వీసాలకు సంబంధించి ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి, కొంచెం జాగ్రత్త వహించండి. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏ ఏజెంట్కి పడితే వారికి పాస్పోర్ట్లు ఇవ్వద్దండి, ఓకేనా? సో ఇది ఓన్లీ డొమెస్టిక్ వర్కర్లకే, ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో, డ్రైవర్లు, హౌస్ మేట్, ఖద్దామాలు, ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ వర్కర్లు ఇలాంటి వారికి మాత్రమే ముసనాద్ అగ్రిమెంట్ చేసి ప్రాబ్లం చేస్తారండి. ఇంకా మిగతా వాళ్ళు కంపెనీలో పనిచేసే వాళ్ళకి ముసనాద్ ఏముండదు. సో మీరు ముసనాద్ ఎలాంటి అవసరం లేదు, వాళ్ళకి డైరెక్ట్గా స్టాంపింగ్ అయిపోతుందండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఒక చిన్న అప్డేట్ అండి. నేను మరిన్ని న్యూస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.